సో దీని విలువను కనుక్కోవాలి. ఓకే, విలువను కనుక్కోండి. సో ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్, సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. దీని వాల్యూని కనుక్కోవాలంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీన్ని ఏమో ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేయండి, దీన్ని ఒమేగాతో మల్టిప్లై చేయండి. అదే మనకు వచ్చేటువంటి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ సి ప్లస్ ఏ ఒమేగా ఒమేగా స్క్వేర్ అట్లానే ప్లస్ ఒమేగా ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఇంటూ బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. సో పైన న్యూమరేటర్ని అలానే ఉంచేసి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా సి ఒమేగా స్క్వేర్ బై దీన్ని మల్టిప్లై చేస్తే సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా క్యూబ్ బి ఒమేగా పవర్ 4 అవుతుంది. అట్లానే కనుక మనం దీన్ని మల్టిప్లై చేస్తే ఒమేగా ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా క్యూబ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి కండిషన్ ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని ప్రకారం ఇక్కడ మనకి ఇది ఒమేగా క్యూబ్ అయిపోయింది, 1 అయిపోయింది. అట్లానే ఇది ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా కాబట్టి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఇక్కడ మనకి సి ఒమేగా స్క్వేర్ ఏ ప్లస్ బి ఒమేగా స్క్వేర్. ఓకే, ఎందుకనంటే సిన్స్ ఇక్కడ ఒమేగా పవర్ 4ని ఎలా రాసుకున్నామంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా విచ్ ఇస్ ఈక్వల్ 1 ఇంటూ ఒమేగా అది. అట్లానే ఇక్కడ ఒమేగా ఇంటూ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవాలి, బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి. ఓకే, సో ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇది దీని వాల్యూ అవుతుంది. సో వీ గాట్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఒమేగా. కానీ మనకేం తెలుసు అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది.